సాయం కోసం హాస్పిటల్ చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగమంటారా? అయినా మీరు తాకందే ఉందిరా ఆడదానిలో. చిన్నప్పుడు మీ అమ్మ దగ్గర పాలు తాగి పెరిగినప్పుడే పట్టుకుని ఆడుకుంటారు కదరా స్తనాలతో. ఇక్కడ కూడా అవే ఉంటాయిరా. మిమ్మల్ని ఎత్తుకుని గోరుముద్దలు తినిపించినప్పుడు ఆమె చంపల్ని ముద్దాడుతూ ఉంటారు కదరా, ఇక్కడ కూడా అవేరా. నిన్నొళ్ళో పడుకోబెట్టుకుని జోకెడుతుంటే ఆమె నడుము పట్టుకుని ఆదిమర్చి నిద్రపోతాం, ఇక్కడ కూడా అవేరా ఉన్నాయి. అంతకుమించి ఏముందిరా ఆడదానిలో? రెండు నిమిషాల సుఖం కోసం మృగాల కంటే హీనంగా దిగజారిపోయారు కదరా. థూ! మగతనం అంటే బలవంతంగా ఒక ఆడదాన్ని అనుభవించడం కాదురా. నువ్వున్నావన్న ధైర్యంతో ఒక ఆడది నీ ముందు నడిచేలా చేసుకో, అది మగతనం అంటే. అయినా ఆడది ఒంటరిగా బయట తిరుగుతుందంటే అది బజార్దని కాదు, భుజాలపై బాధ్యతలు మోస్తుందని అర్థం. ఇప్పటి నుంచైనా మృగాల్లా కాకుండా మనుషుల్లా బ్రతకండి. గో టు హెల్ అండ్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. తమ్ముడు ఉంటే బాగుండేది అనిపించేది, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అసలు మగాళ్ళంటేనే అసహ్యమేస్తుంది.